కేవలం హుజరాబాద్ లో ఎన్నికలలో మోసం చేయడం కోసం మాత్రమే ఈ నినాదం విపత్తని ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 10,000 మంది దళిత జాతికి లబ్ధి చేకూరే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను. నా నియోజకవర్గంలో కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో నా దళిత ప్రజలు ఎంతైతే ఉన్నారో ఎన్ని కుటుంబాలు అవుతున్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీవెట్లయితే 10 లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చుకున్నావో చింతమడకలో నా నియోజకవర్గంలో కూడా దళిత ప్రజలకే కాకుండా ఇవాళ ఏ కులములో పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇవిని దమ్ముంటాయని చెప్పేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడేమి పథకాలు వస్తాయి. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సర్పంచులారా నీకు వెలగట్టిండు నాకు తెలుసు, నీకు వెలగట్టిండు నాకు తెలుసు, నీకు బిల్లులు రావని చెప్పిండు బిల్లులు ఇచ్చింది, ఇవాళ బిల్లులు రావని చెప్తే బిల్లులు ఇచ్చింది, ఇవాళ ఊరికి 20 లక్షల రూపాయలు ఇస్తాడట. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 3 ఏళ్ల నుంచి మీ ఆయంలో ఒక పెన్షన్ అన్న మీరు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? మీ ఆయంలో ఒక్కనాడైనా సర్పంచ్లు గెలిచిన తర్వాత, ఎంపీడీసీ గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవాళ వస్తానే పెన్షన్లు, సంతోషం. 11,000 పెన్షన్లు హుజరాబాద్ లో భర్తలు చనిపోయిన మా ఆడబిడ్డలకు, 60 సంవత్సరాలు మా ముసలి తల్లకు ఇవాళ పెన్షన్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆనాడే రాజేంద్ర కొట్లాడి మీకు అమలు ఇప్పించిండు. ఈనాడు రాజీనామా చేసి, ఇవాళ రాజీనామా చేసి మీకు కార్డు ఇప్పిస్తాను, రాజీనామా చేసి మీకు పెన్షన్ ఇప్పిస్తాను, రాజీనామా చేసి మీకు రాని బిల్లు ఇప్పిస్తాను, రాజీనామా చేసి ఇలా ఊరికి 50 లక్షల రూపాయలు ఇస్తాను, రాజీనామా చేసి ఇవాళ ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి ప్రజల బాట పట్టే పరిస్థితి తీసుకొచ్చి, ఇవన్నీ మన విజయం, ఇవన్నీ మన విజయాలు. ఇవన్నీ ఇవాళ ఏనాడు కూడా ప్రజలతో మమేకమైంది లేదు, ప్రజల మీద ప్రేమ ఉంది, స్కీములు చేయడు. ఆయన స్కీములు చేస్తే వరాల జల్లు కురిపిస్తే ఏదో ఆశించి చేస్తాడు తప్ప నిజమైన ప్రేమ ఆయనకి ఎన్నడూ లేదు. ఇవాళ మాకు తెలిసినంత మీకు తెలిసే ఆస్కారం లేదు, కానీ ఇవాళ మాకు ఆ సంస్కారం లేదు. ఇవాళకి శనిగరముల వర్షం పడుతుందని చెప్పి రైస్ మిల్లని బతలాడితే భూ తినడానికి, భూ వండుకోవడానికి, తినడానికి అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ నుంచి కొనుకొచ్చుకున్న సామాన్లు, ఉప్పులు పప్పులు బియ్యం నూనె కొనుకొచ్చుకున్నా, సాయంత్రం వచ్చిండు తాళం వేసుకొని పోయింది. మరి కనీసం సంస్కారం కూడా ఉండాలి. మా సరుకులన్నా మాకు ఇవ్వాలి కదా, నేను ఇలా ఉన్నోడిని కాబట్టి మళ్ళీ బియ్యం కొనుకొచ్చుకున్నా, ఉన్నోడిని కాబట్టి ఇలా పప్పు ఉప్పు కొనుకొచ్చుకొని మళ్ళీ అన్నం పెట్టుకుంటున్నా, ఏం సంస్కారం అండి ఇది? ఇంత నీచురా మీరు, ఇంత నీచురా మీరు. శనిగరం ప్రజలారా, గోపాలపురం ప్రజలారా, మాదన్నపేట, గూనిపర్తి, శివలపల్లె ప్రజలారా, ఇట్లాంటి నీచ పనులు ముందు ముందు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మా రఘునందన్ గారు చెప్పింది, మేము కొట్లాడడం మా సంస్కారం అని కాదు, కానీ మా జోలికొస్తే మాడి మష అయిపోతారు కబడ్డా నా కొడుకు. ఏమనుకుంటున్నారు మీరు? నిన్న ఒక ఆయన వచ్చి చెవులో గుసగుస పెడతాను, నిన్న ఒక ఆయన వచ్చి చెవులో గుసగుస పెడతాను, ఎవరైనా అని అడిగిన నేను, అంటే నేను ఒక మాజీ నక్సల్ ఇట్లని చెప్పి ఏమడలేదు సార్. అన్న పాదయాత్ర సందర్భంగా జాగ్రత్త ఉండు, మీ జిల్లా మంత్రి ఒక హంతక ముఠాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేసే ప్రయత్నం చెప్పి చెప్పినాం. అరే నా కొడుకులారా, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు? వాడు నయీం లాంటోడు నా డ్రైవర్ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతా అని చెప్పి 100 సార్లు ఫోన్ చేస్తే, ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ, ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ, నేను పోయినా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది? ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను చంపుతారట, నీ వ్యవస్థ నన్ను బతికించే కెపాసిటీకి లేదా అని చెప్పి అడిగిన ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పోయి అడిగిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ తల నాయకుడు అంటాడు ఒక్కడు ఉన్నాడు, 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డలంటే నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు నిగులవని చెప్పి చెప్పచ్చిన ముఖ్యమంత్రి. ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఇవాళ మన సతీమణికనే ఉన్నది, ఆనాడు నయీం అంతక ముఠా బెదిరించినాడు మా ఇంట్లో చెప్పలే, కానీ ఇవాళ మేము ఒకవేళ కనుక మా మీద ఈగ వాలితే మాడి మసైపోతారు కొడుకులారని చెప్పి
कमलापूर् उपाल उद्यम बिडल ईटल मल्ले को ईटल संबंध को तमाम कुट चरित आनाडे आनाडे उद्यम पिड़के कुटम आनाडे दौर्जन्य अणचिवे तुड़गट कुटम आनाडे अनेक रक निर्बंधन कुटल मोदी इवा गदे सोई तो उड बानिस बतकों सहित मेम बानिस भरी मेम देनिकैना सिद्धपड़ता कने आत्मगौरवा कापड़ता इवर आत्मगौरव ना मूड़ को आत्मगौरव कोसम तपकड़ा कोई मन हुजराबाद हुजराबाद तपकड़ा रेप प्रजा मन मन दिख हुजराबाद प्रजलारा गौरव आत्मगौरवा गेपी ईटल गेपी धर्मा गेलचे फोन तपकड़ा इवा दुर्बाक एम जो दुर्बाक प्राथम गेलचे का इकड़े प्रती कुटना प्रती कुटना कुल मतम पार्टी ले जे मैं निजें इंटे ये कुलम अड़गले इंटे ये मतम अड़गले इंटे ये पार्टी अड़गले नी बाधे अड़गे वाल कल्लो दुखा चूस नैन वाल कल्लो कन्नी चूस बिडन नैन आ कल परकर चूपन बिडन नैन काबी इक इक रेप एगरे जे काशा जे इगरे जे काशा जे इला नंगराज मोटल माटा ईटल आंदोलन तक एम तक रेल पद्धति बुंड कटिस्ट प्रयत्न चे धर्मा का प्रयत्न गेलचे प्रयत्न इवा आत्मगौरव माटड मंत्रा तुम्बई सीट गेलू तुम्बई सीट गेलू मूड ने मंत्रिवर्ग नियमित एकैक राष्ट्रण का पड़ता इवा मैं मंत्री चूड़क चूड़क मंत्री गुर्ति गुर्ति मनि गुर्ति पड़ना मनि गुर्ति माला इंटे गनमेन वाचमेन इंटर राानी मंत्रु प्रगति भवन राानी इवे सजीव साक्ष्य शोभ इवा मंत्री एलगे करी मंत्री एलगे मटेसा मो उद्यम मलिदश उद्यम केन्द्र बिंदु करी आने रेल पदार इवा अवाला आत्मगौरव उद्यमा की करीमनगर जिला करीमनगर जिला हुजराबाद केन्द्र बिंदु केन्द्र बिंदु तप्पकुंडा चिल्लर वेषाल चिल्लर वेषाल तिप्पिकोट्टी इवा पुन्नुगुर्तु गोप्प गेलिपिंचालनि मनवि डिपाजिट रावती कोट्ल डिपाजिट चिल्लर वाल्लु मडरिस्तुन्नारु मेम तलुसुकुंटे बतिकी बट कटे प्रश्न लेकिन चटा मेम चटा मेम इपड़की चट विश्वास इपड़की चटा आचरी पोलिस विश्वास काम जो रघुनंदन गो अना जितेंद्रबी अट्ला पैस्थित राक प्रशात मैंने वातावरणा कापड़ी चिल्लर वेशानी विज्ञप्ति पुनबिडला रेप मन गुर्त गेसम भारतीय जनता पार्टी गेसम इवा अहोरात्र प्रश्री मनजेस्त मिम्मल अंदर कंटे रेपल चूसक हामी इतू जय तेलंगाना जय बीजेपी जय बीजेपी कमलम गुर्त के कमलम गुर्त के।